శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యోస్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా అండి. అందరూ ఈ విజయదశమిని బాగా జరుపుకుంటున్నారు కదా. సో నేను కూడా నాకు వచ్చిన సంకీర్తనలోకి పాటలు అనేవి అమ్మవారికి పాడుకొని పూజ అయితే ఇలా జరుపుకున్నాను. చూడండి. నాకైతే దేవుడి గది నిండుగా ఉండాలి. అట్లా నిండుగా ఉంటేనే నాకు చాలా మంచిగా నచ్చుతుందన్నమాట. సో అందుకని చెప్పి దేవుడి గది ఏరియా అంతా అలా నిండుగా పెట్టుకుంటాను. నా వీడియోస్ ముందు చూసే వాళ్ళైతే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ప్రతి పండగకి నేను ఇలానే దేవుడిని మంచిగా అలంకరించుకుంటాను. సో వెంకటేశ్వర స్వామి విగ్రహం అండ్ లక్ష్మీదేవి, వినాయకుడు అందరూ బాగున్నారు కదా. ఇవన్నీ నేను ఇండియాలో కొనుక్కున్నానండి. సో డమరుకం అది శివుడికి చాలా ఇష్టమైంది. అక్కడ శంకు కూడా ఉందండి, కన్నయ్యకి ఇష్టమైన నెమలి పించాలి. ఇవన్నీ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో ఇవన్నీ నేను మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పూజ గదిలో పెట్టుకోవడం జరిగింది. పూజ అయిపోయిన తర్వాత వంట చేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు దసరా అంటే చిన్నపిల్లలకి భోజనం కానీ అలాంటివి పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. సో అందుకని చెప్పి నేను పిల్లల కోసం అని చెప్పి చిన్న చిన్న దోశలు అండ్ పునుగులు వేయడం మొదలుపెట్టాను. సో సాధారణంగా పిల్లలు అన్నంది అంత ఇష్టం పడరు కదండి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ దోశలు అండ్ వాళ్ళకి ఇష్టమైన పునుగులు అండ్ గులాబ్ జామ్ ఇవి అయితే చాలా మంచిగా ఇష్టంగా తింటారనుకొని సో నేను వాళ్ళకి ఇవి ప్రిఫర్ చేశాను. అండ్ అందులోనూ ఇక్కడ బాగా చల్లగా ఉందన్నమాట. సో అందుకని చెప్పి రైస్ ఐటెం కన్నా ఇలాంటి టిఫిన్ ఐటెం అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ మంచిగా పొట్ట నిండుగా తింటారండి. అందుకని చెప్పి నేను ఇవి ప్రిఫర్ చేశాను అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు దొరకడం అండ్ మన వాళ్ళు దొరకడం చాలా కష్టం అనమాట. సో అందుకని చెప్పి మా ఫ్రెండ్ పిల్లల్ని నేను పిలిస్తే వాళ్ళు వచ్చారు. సో నాకైతే ఎంతో హ్యాపీ అనిపించింది. సో వాళ్ళకి నేను చిన్న దోశలు అండ్ చట్నీ పునుగులు ఇవి వేసి పెట్టాను. వాళ్ళైతే చిన్నపిల్లలు ఆంటీ భలేగా ఉన్నాయి, చిన్న చిన్నగా బాగున్నాయి ఆంటీ అని చెప్పి చాలా ఇష్టంగా తిన్నారు అండ్ కడుపు నిండా తిన్నారు. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఆ పునుగులు చూస్తుంటే మా ఊర్లో ఒక బండి మీద చిన్న చిన్న పునుగులు వేస్తారనమాట, అవి అయితే గుర్తొచ్చినాయి. సో ఇవైతే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా అన్న ఐడియాతో నేను ఏం వేయడం జరిగిందనమాట. సో చరణ్ అండ్ సబరీష్ కూడా వాళ్ళతో పాటు కూర్చొని సరదాగా తిన్నారు. నలుగురితో పాటు ఇష్టంగా తింటారు కదండి. సో నేనైతే ప్లేట్లో ఏం పెట్టానో చూడండి, చిన్న చిన్న పునుగులు, చిన్న దోశలు, చట్నీ, గులాబ్ జామ్ అండ్ ఒక వేపలు పెట్టాను. సో అది చాక్లెట్ చాలా ఇష్టంగా తింటారు అండ్ వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఐస్ క్రీమ్ ఇచ్చాను అనమాట. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో లక్ష్మీదేవిలు ఇంటికి వచ్చి భోంచేస్తున్నట్టు అనిపించింది నాకైతే. సో ఇప్పుడైతే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఆ బర్త్డే సెలబ్రేషన్ అనేది చిన్నగా కేక్ కటింగ్లో మేము కట్ చేసుకున్నాం. సో ఇది ఆ వీడియో, ఇదన్నమాట వీడియో, దసరా సెలబ్రేషన్స్ అండ్ మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దత్తకీర్తి యూఎస్ తెలుగు బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. ఈసారి వీడియోస్ అయితే లేట్ కావండి. డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకు పెట్టట్లేదు అనడానికి కారణం ఉంది. ఏంటంటే చరణ్కి ట్యూషన్స్కి వెళ్తున్నాడని చెప్పాను కదా. సో దాని గురించి హోంవర్క్స్ అనేవి రోజు చేయించాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి టైం అనేది మేనేజ్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఈ కారణం అయితే మీకు చెప్పే తీరాలి. సో అందుకని చెప్పి ఇలాంటి లేట్ అనేది ఇంకెప్పుడూ జరగదు. డైలీ ఒక వీడియో అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను, కంపల్సరీగా చేస్తానని అనుకుంటున్నాను. సో ఉంటాను. నమస్తే అండ్ అందరికీ హ్యాపీ విజయదశమి. విజయదశమి శుభాకాంక్షలు. మీ దత్తకీర్తి.난 아무 말도 할 수가 없었지 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어 매번 야야야야야 불러 널 야야야야 내 맘을 고백하려고 타이밍만 보는 나 그런 나를 넌 보면 왜 그러냐고 묻네 너
길로만 가고 기다리다 지쳐 그만 널 놓칠까봐 하지만 성급한 나의 고백을 넌 거절할까 두려워서 매번 야야야야야 불러 널 야야야야 네가 제일 좋아하는 게 뭐냐고 물어본 나 그런 나를 넌 보며 대답 없이 미소만 짓는데 I'm going 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 crazy I'm going 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 crazy 무뎌져 버린 내 가슴이 뛰어 I'm going 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 crazy yeah I'm going 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 crazy 어쩔 수 없는 걸 널 보면 아무런 일도 할 수 없는 걸 I'm going 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 crazy 오늘은 너에게 내 맘을 고백할게 내 맘을 받아줘 I'm going